엄마? హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను నా సండే బ్లాగ్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అంటే నా సండే రొటీన్, నేను ఏమేం చేస్తాను అనేది, లంచ్ లోకి ఏమేం ప్రిపేర్ చేస్తాను అనేది మొత్తం కూడా నేను మీతో షేర్ చేస్తాను. నా పూజ కూడా ఫినిష్ అయిపోయిందండి. ఇంకా మేము ట్రావెలింగ్ అంటే ఊరికి వెళ్ళడానికి ముందు కొన్ని బట్టలు వాషింగ్ మెషిన్లో అట్లా పెట్టేసాను. నెక్స్ట్ ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆ బట్టలు మొత్తం కూడా అన్నీ కూడా వాష్ చేసేసాను, అన్నీ మొత్తం డ్రై చేసేసుకున్నాను. ఈరోజు ఎండ కూడా కొంచెం బాగానే ఉంది కాబట్టి మొత్తం ఉన్న బట్టలన్నీ కూడా మొత్తం వాష్ చేసేసుకున్నాను. బెంగళూరులో నేను ఆల్రెడీ ముందే చెప్పుంటాను, బెంగళూరు క్లైమేట్ని అస్సలు నమ్మలేము. బాగా ఎండగా ఉంది అనుకునేసరికి అప్పటికప్పుడు వర్షం వచ్చేస్తుంది. ఈ మొత్తం కూడా బట్టలన్నీ ఈ పని అంతా ఫినిష్ అయిపోయాక వెజిటబుల్స్ తీసుకురావడానికి నేను మార్కెట్కి వెళ్ళానండి. అంటే ఎవ్రీ సండే కూడా నేను మార్కెట్కి వెళ్ళి మా వెజిటబుల్స్ తీసుకొస్తాను. అంటే ఆ వీక్కి సరిపోయే మొత్తం తెచ్చుకుంటాను. నేను ఈరోజు దొండకాయలు ఇంకా బెండకాయలు అని తీసుకొచ్చాను, అలసందలు అని తీసుకొచ్చాను, ఇంకా క్యారెట్, బీన్స్ ఇవి కూడా తీసుకొచ్చానండి. రేపు బాబుకి స్కూల్ కోసం ఏదైనా ఫుడ్ రెడీ చేయడం కోసం నేను ఈరోజే క్యారెట్ బీన్స్ని నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. అంటే ఎక్కువ వెజిటబుల్స్ని కూడా మనం కట్ చేసి స్టోర్ చేసుకోకూడదు. ఏదన్నా వన్ డే కంటే మనకి పర్వాలేదు, కానీ అంతకంటే ఎక్కువ రోజులు మనం కట్ చేసి వెజిటబుల్స్ పెట్టామంటే అందులో ఉండే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ ఇవన్నీ కూడా పోతాయి అంటారు. కాబట్టి నేను వన్ డేకి సరిపోయేదే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రకంగా మనం నైట్ టైంకు అంటే నేను వచ్చి ఈరోజు ఆఫ్టర్నూన్కే నేను కట్ చేశాను. నార్మల్గా అయితే మనం నైట్ పడుకునే ముందు ఈ రకంగా కట్ చేసి పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనం పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్లోకి ఫుడ్ రెడీ చేసుకోవచ్చు. అంటే ఆ టైంలో మనం హడావిడి పడిపోయి టైం అంటే మనకు ఆ టైం ఎక్కువ టైం కూడా ఉండదు కదండి. కాబట్టి నైటే కొంచెం ఏదన్నా నెక్స్ట్ డే మార్నింగ్ చేయాల్సినవి కట్ చేసి పెట్టేసుకున్నాము అంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. నేను మ్యాక్సిమం అయితే నైటే కట్ చేసి పెట్టేస్తాను, కాకపోతే ఈరోజు వచ్చి నేను ఆఫ్టర్నూనే కట్ చేసేసాను. మనం ఈ రకంగా కట్ చేసి పెట్టేసుకున్నామంటే మనకు చాలా టైం మనకు సేవ్ అవుతుంది. ఆ టైంలో మిగిలిన పనులు ఏదన్నా మనం చేసుకోవచ్చు. చూడండి, నేను ఈ రకంగా కట్ చేసేసుకొని నేను ఒక బాక్స్లో పెట్టి పెట్టేసుకున్నాను.
ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ లో నేను ఎగ్ రైస్ అండ్ చికెన్ కుర్మా చేస్తున్నాను. ఈ రెండు కూడా ఏ రకంగా చేస్తాను అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ లో నేను సింపుల్ గా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ పై పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి, స్లిట్ చేసిన గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆనియన్స్ ని పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను, అంటే పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 3 వేసుకున్నానండి. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది వచ్చి మనం వేసిన చిల్లీ పౌడర్ సాల్ట్ వచ్చి మనం ఈ ఎగ్కి సరిపడినంతనే వేసుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ మనం రైస్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రైస్కి సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి జస్ట్ మనం ఈ ఎగ్కి సరిపడినంత మాత్రమే మనం వేసుకుంటున్నాము. ఇప్పుడు చిల్లీ పౌడర్ సాల్ట్ మొత్తం కూడా ఎగ్కి పట్టేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ వచ్చి మనం వేడివేడి రైస్ వేయకూడదండి, కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేయాలి. ఈ సాల్ట్, చిల్లీ పౌడర్ మొత్తం రైస్కి మొత్తం కూడా పట్టేటట్లుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి సిమ్లో ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. అంటే ఈ ఎగ్ ఫ్లేవర్ మొత్తం కూడా రైస్కి పడుతుంది మనం ఈ రకంగా కవర్ చేసి సిమ్లో పెట్టాము అంటే. మూత తీసేసిన తర్వాత ఒకసారి మనం బాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మొత్తం కూడా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ధనియా పౌడర్ వేస్తున్నానండి. ఈ ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. మీకు లెమన్, కొంతమంది లెమన్ని లైక్ చేస్తారు, అలాంటి వాళ్ళు లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఈరోజు నేను లెమన్ జ్యూస్ ఏది కూడా వేయడం లేదు. ఇది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంట్లో రైస్ ఏదైనా మిగిలిపోయినా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఎగ్ రైస్ కి కాంబినేషన్ గా నేను చికెన్ కుర్మా చేస్తున్నానండి, అంటే చికెన్ పుల్స్ లాగా.
ఇది అంటే చాలా మంది చాలా రకాలుగా చేస్తారు, నేను ఏ రకంగా చేస్తాను అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా కూడా కొంచెం బాగా మగ్గాలండి, అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు, ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాము అంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, ఒక 3 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ మొత్తం కూడా పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. నేను ఎక్కువ కూడా టొమాటో వేయలేదు. మనం టొమాటోస్ ఎక్కువ వేసామంటే కర్రీలో ఉండే స్పైసీనెస్ పోతుంది, అంటే కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. కాబట్టి నేను 1 వేసుకున్నాను. టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని మనం 1 to 2 మినిట్స్ మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. టర్మరిక్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని కవర్ చేసి పెట్టేసుకోవాలండి, చికెన్ అప్పుడు కుక్ అవుతుంది. చూడండి, చికెన్లో ఉండే వాటర్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలానే ఇందుకు సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఈ రెండు కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్లుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు గ్రేవీగా వద్దు అనుకుంటే దీన్ని కొంచెం సేపు మీరు స్టవ్ మీద పెట్టేశారంటే బాగా డ్రైగా అయిపోతుంది. మీకు గ్రేవీగా కావాలి అంటే మనం వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలా కూడా సెమీ గ్రేవీగా అంటే కూడా ఇప్పుడు ఇదే టైంలో కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఈరోజు నేను కొంచెం గ్రేవీగా చేస్తున్నాను కాబట్టి కొంచెం నేను వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను దీనిపైన మూత పెట్టేసేసుకున్నాను. మూత పెట్టేసుకొని సిమ్లో 2 to 3 మినిట్స్ నేను బాగా కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను పచ్చి కొబ్బరి గసగసాల పేస్ట్ని వేసుకున్నాను. అంటే గసగసాలని నేను కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. అందులోనే కొంచెం పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని ఈ రకంగా పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా పచ్చి కొబ్బరి గసగసాల పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. చికెన్ కుర్మా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఫ్రైడ్ రైస్లు కానీ రైస్ కానీ చాలా మంచి కాంబినేషన్ ఇది.
నేను మార్నింగ్ బట్టలన్నీ వాష్ చేసేసాను కదండి, చూడండి మొత్తం చాలా ఫుల్గా అయిపోయాయి. అన్నీ కూడా బాగా డ్రై అయిపోయింది. ఈరోజు ఎండ బాగుంది కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. మొత్తం కూడా నేను ఫోల్డ్ చేసి పెట్టేసేసానండి. పెట్టేసి మొత్తం కూడా ఎక్కడ కబోర్డ్స్లో అంటే ఎవరి బట్టలు వాళ్ళ ర్యాక్స్లో పెట్టేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.